దివ్యాంగులకు ట్రైసైకిల్ ను పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమమని వైసీపీ నియోజకవర్గ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ 6 మంది దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పీలా రాంబాబు సౌజన్య దంపతులను ఆయన అభినందించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ జీవీఎంసీలో ఎప్పటి నుండో ఉండిపోయిన ఈఆర్ ట్రైసైకిల్ కు బ్యాటరీలు రిపేర్ చేయించి వాటిలను దివ్యాంగులకు అందజేయడం జరిగిందన్నారు. పీలా రాముడు గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ 81వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి కొంతమందికి ఈ వార్డులో ఉండేటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి తిరగడానికి వీలుగా ఇబ్బంది పడకుండా ఎక్కడికైనా వెళ్ళేటట్టుగా వీల్ చైర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి ఇందులో ప్రధానంగా వీల్ చైర్స్లో కూడా వేళ బ్యాటరీ ఆపరేటెడ్ అంటే వాళ్ళంతట వాళ్ళుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేతితో కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవసరం లేకుండా ఎక్కడికైనా ఒక స్కూటీ లాగా లేకపోతే టూ వీలర్ మామూలు యథావిధిగా ఎవరైతే మామూలు పరిస్థితి ఏ విధంగా అయితే నడుపుతారో అదేవిధంగా వీళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికైనా వెళ్ళే విధంగా రెండో వారి సహకారం అక్కర్ లేకుండా మామూలుగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఎవరో ఒక అటెండర్ ఉండాలి తప్పనిసరిగా ఎందుకంటే వీళ్ళని గైడ్ చేయడానికి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి ఈ బైక్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒక సహాయం అక్కర్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సామాన్లు కొనుగోలు చేసుకోవాలన్నా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఎవరి సహాయం తీసుకోక్కర్ లేకుండా వెళ్ళే వీలుగా ఈవేళ ఈ బైక్స్ని ఈ ఆటోమేటిక్ బైక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యంగా మరి పీలా రాముడు వారి తాలూకా సొంత నిధులతో కూడా ఈ బ్యాటరీస్ ఇవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సహాయం చేయడం విధంగా అభినందించే విషయం. అదేవిధంగా ఇంకెవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ వాటిలో ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ తదుపరి ఇటువంటి సహాయం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరియు మా సోదరు రత్నాకర్ గారి సహకారంతో ఒక ఆరుగురికి ట్రైసైకిల్స్ మూడు బ్యాటరీ వెహికల్స్ మూడు ట్రైసైకిల్స్ ఇవాళ మన 81వ వార్డు పరిధి అలాగే 81వ వార్డులో అంటే బయట ఉంటూ కూడా 81వ వార్డులో వర్క్ చేస్తున్న టైలర్లు ఇలాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుని వస్తే మన ఎమ్మెల్యే గారితో రత్నాకర్ గారితో మాట్లాడి ఆ జీవీఎంసీలో ఉన్నటువంటి వెహికల్స్ని మనం తీసుకుని వచ్చి వాటికి బ్యాటరీస్ ఇవన్నీ కూడా మొత్తాన్ని పోతే అన్నీ కూడా శుభ్రంగా తయారు చేయించి ఈరోజు వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఏదో రకంగా అంటే వాళ్ళు అందరూ ఒక టైలర్ అయితే ఇది మించి బీఆర్టీ కాలనీ దగ్గర నుంచి రోజు కూడా ఎవరో ఒకరు దేపెడితేనే కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. ఇటువంటి వీళ్ళకి ఏదో రకంగా సహకారం అందించడం కూడా మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కంపల్సరీగా మా ఎమ్మెల్యే గారు రత్నాకర్ గారి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మేము చేస్తామని ఇలాంటి అందరి అన్ని వర్గాల వారికి కూడా మేము చేరువుగా ఉంటూ మేము నిరంతరం ఈ ప్రజలకి ఏ శ్రేయస్సులో మేము భాగంగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం.